Hi friends, welcome to Renu Stitching Channel. Please subscribe my channel. Pakkane unna bell button nokkandi. Nenu eppudu video upload chesina meeku ventane notification anedi vastundi. Ee roju vachesi 15 years girl ki long frock cutting and stitching chupinchabothunnanu. Deeniki vachesi 2 meters net cloth. Ade vidhanga lining. Idi vachesi neck fabric pain top kosam. Ade vidhanga idi vachesi lining. ఇది ట్రాన్స్పరెంట్ బోట్ నెక్ అనేది పెడుతున్నాను దీనికి ముందుగా బాడీ పార్ట్ కోసం నేను 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా షోల్డర్ వచ్చేసి బోట్ నెక్ కదా నేను 7 ఇంచెస్ తీసుకున్నాను అదే విధంగా ఆర్మ్ హోల్ కూడా మనం 7 ఇంచెస్ తీసుకోవాలి Okay, na chest part of chessy 8 inches. Kachu kosum, inkoka 2 inches this kovali. Armhole round kosum, 1 inch the grim marking chess puny, round and 8 this kovali. Waist of chessy in 7.5 inches this kunano. Kachu kosum, 2 inches marking chess kovali. ఇప్పుడు నెక్ చూద్దాం నేను 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా లెంగ్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా బాక్స్ షేప్ లా డ్రా చేసుకుని మనం రౌండ్ అనేది తీసుకోవాలి One point 5 inches नगर marking चेस कुनी round नने तीस कुन्ह नाने नो इपुरो कट चेस कुन्ना ओके ना दीनी net cloth में वेसी कट चेस कोवाली ఓకే నా ఇప్పుడు నెట్ క్లాత్ లో నెక్ అనేది కట్ చేసుకుందాం దీని విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ లెంగ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఓకే నా దీని కూడా బాక్స్ షేప్ లో డ్రా చేసుకుని మన రౌండ్ అనేది తీసుకోవాలి ఓకే నా ట్రాన్స్పరెంట్ కోసం నేను లైనింగ్ క్లాత్ నేమో 5 ఇంచెస్ తీసుకున్నాను ఇది వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను లెంగ్త్ మీ ట్రాన్స్పరెంట్ అనేది ఎక్కువ కావాలంటే మీరు లైనింగ్ క్లాత్ లో 6 వరకు తీసుకోవచ్చు నేను తక్కువగా పెట్టాను ఇప్పుడు స్లీవ్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా స్లీవ్ బాటమ్ వచ్చేసి 5 ఇంచెస్ ఎక్స్ట్రా కట్టు కోసం ఇంకొక 2 ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు స్లీవ్ అనేది కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి దీన్ని ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి చిన్నగా కట్స్ ఇచ్చుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అర్థమవుతుంది దీన్ని మెయిన్ క్లాత్ మీద వేసి మనం స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం బాటమ్ లైనింగ్ లెంగ్త్ వచ్చేసి 38 ఇంచెస్ దీని బాడీ పార్ట్ తీసుకుని
ఈ విధంగా వేస్ట్ అనేది మార్కింగ్ చేసుకుని క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ మెయిన్ నెట్ క్లాత్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకున్నాను లెంత్. ఓకేనా, 40 ఇంచెస్కి నేను కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు కటింగ్ అనేది పూర్తయింది. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్. ఓకేనా, ఇది వచ్చేసి బాడీ పార్ట్. అదేవిధంగా స్లీవ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. నేను నెక్ కోసం నేను క్యాన్వాస్ తీసుకున్నాను. దీని 4.5 ఇంచెస్కి, అదేవిధంగా లెంత్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, కిందికి 1 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి, 1 ఇంచ్ దగ్గర. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. దీన్ని లైనింగ్ క్లాత్ మీద వేసి ఐరన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, దీన్ని ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద వేసి ఐరన్ చేసుకోవాలి. ఓకేనా, ఐరన్ చేసి పక్కన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్ మీద వేసి స్టిచ్ చేస్తున్నాను. మిడిల్లో స్టిచ్ చేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది అందుకోసం. ఇప్పుడు నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నెక్ కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ తెచ్చుకుని మనం వెనక్కి తిప్పుకోవాలి క్యాన్వాస్ని. మనకు అప్పుడు నీట్గా వస్తుంది నెక్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే. ఓకేనా, ఈ విధంగా నెక్ చుట్టూరా కూడా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నెట్ క్లాత్కి క్రాస్ పీస్ తీసుకుని మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకొని ఫోల్డింగ్ చేసుకుని వెనక వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుతున్నాను నేను. ఓకేనా, 1 ఇంచ్ గ్యాప్ వదిలి స్టిచ్ వేసుకోవాలి. మీకు ఇంకా ట్రాన్స్పరెంట్ కావాలంటే మీరు లైనింగ్ క్లాత్ని 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు నెక్ అనేది.
అప్పుడు డీప్ అనేది ఎక్కువ వస్తుంది. నేను డీప్ అనేది తక్కువ పెట్టాను. మీకు బాగా ట్రాన్స్పరెంట్ కావాలంటే మీరు లైనింగ్ క్లాత్ని బట్టి వస్తుంది, దాన్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఓకేనా, స్టిచ్ చేసిన తర్వాత చుట్టూర లైనింగ్ క్లాత్ అనేది కదలకుండా మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, మనం కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటూ మనం జాగ్రత్తగా స్టిచ్ వేసుకొని వేసుకోవాలి, నెట్ క్లాత్ కదా అందుకోసం. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ పూర్తయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకొని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, రెండో వైపు కూడా షోల్డర్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ అనేది పూర్తయింది. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. స్లీవ్స్ కూడా సేమ్ ఇదే విధంగా వెనక వైపుకి వేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. స్లీవ్ అనేది చాలా వాటిలో చూపించాను కదా, అందుకోసం నేను స్లీవ్స్ అనేది డైరెక్ట్గా స్టిచ్ చేశాను. ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. ఈ మిడిల్లో కట్ స్టిచ్చుకోవాలి. దాన్ని షోల్డర్ దగ్గర పెట్టి ముందుగా ఒక వైపుకి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ముందుగా ఒక వైపుని స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వెనక వైపుకి వచ్చి అక్కడ నుంచి రెండో వైపుకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, రెండో వైపు స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుని లైనింగ్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా రెండు కూడా స్టిచ్ వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపైన నెట్ క్లాత్ పెట్టి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. నెట్ క్లాత్తో ఫ్రిల్స్ చాలా బాగుంటుంది. ఫ్రాక్ అనేది మీ అంబ్రెల్లా కట్టుకున్నా ఈ ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దీనిపైన బాడీ పార్ట్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఓకేనా, దీనిపైన నేను బాడీ పార్ట్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను. చూసారు కదా ఒక పార్ట్ పూర్తయింది. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను జాయిన్ చేస్తున్నాను స్లీవ్స్ని. అదేవిధంగా బాడీ పార్ట్ మనం ముందుగా మార్కింగ్ చేసుకుని ఉంచుకోవాలి. 7.5 పెట్టుకున్నాం కదా, అంటే 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. పైన వచ్చేసి 32 ఇంచెస్ దగ్గర కదా, 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కుట్టు వేస్తున్నాను. నేను ఇక్కడే కాపేస్తున్నాను, ఎందుకంటే థ్రెడ్ అనేది రెడ్ కలర్లో ఉంది కదా. కింద వచ్చేసి మరలా నేను థ్రెడ్ మార్కింగ్ చేసి అప్పుడు కింద స్టిచ్ వేస్తాను.
ఓకే అదే విధంగా రెండో కుట్టు దగ్గర వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేస్తాను. ఓకేనా, ఇదే విధంగా రెండో వైపు కూడా మీరు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఫ్రంట్. మీకు ఇంకా డీప్ కావాలంటే అదే చెప్పాను కదా, లైనింగ్ క్లాత్ని కొంచెం డీప్ పెట్టుకుంటే మనకి డీప్ అనేది ఎక్కువ వస్తుంది, ట్రాన్స్పరెంట్. ఓకేనా, ఫ్రాక్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి 15 ఇయర్స్ గర్ల్స్కి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.